నందమూరి తారక రామారావు గారి పైన ఒక అన్నటు పుస్తకం రిలీజ్ అవుతుందని విన్నాము. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ప్రచురణలోకి వస్తుంది? శ్రీ నందమూరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి హలో, హాయ్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. నా వెనకాలుంది ఏదో కాదు, మింట్. మింట్ మ్యూజియం అంటే ఇక్కడ యాక్చువల్లీ మింట్ కంపౌండ్ ఉంటారు దీన్ని హైదరాబాద్లో, సైఫాబాద్ హైదరాబాద్. ఒకప్పుడు మనకు స్వతంత్రం రాకముందు నిజాం పరిపాలన ఉండేది, అప్పటి నుంచి కాయిన్స్ 1860s నుంచి ఇక్కడ కాయిన్స్ మన హైదరాబాద్లో తయారవడం జరిగింది. ఆ కాయిన్స్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలా కాయిన్స్ ఉండేటివి, అంతకుముందు ఎలా ఉండేటివి, ఇప్పటిదాకా మన కరెన్సీ గురించి తెలియని వాళ్ళకి ఎవ్రీథింగ్ నేను మీ ముందుకు తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. ఈరోజు మనం మింట్ మ్యూజియంలోకి వెళ్దాము. ఆ మింట్ మ్యూజియంలో అక్కడున్న పెద్దలతోటి కావాల్సిన డీటెయిల్ తీసుకుందాం. వాటి గురించి మనకు తెలిసినంత వరకు నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. వెళ్ళి చూద్దాం, రండి లోపలికి. ఇక్కడ చూసుకున్నట్టయితే తోపిది అంటే అప్పుడు స్వతంత్రం రాకముందు స్వతంత్రంలో కూడా ఇలాంటి వాటితోటి సెక్యూరిటీగా వాడేవాళ్ళు వీటిని. దీన్ని తోపు అంటారు, అది చాలామంది తెలిసి మనం చదువుకుందే. కాకపోతే లోపలికి వెళ్దాం, రండి. ఇక్కడ చూసుకుంటే చాలా ప్రాచీన కాలం నాటి కట్టడం ఇది, ఈరోజు కట్టింది కాదు. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డు చూసుకున్నట్టయితే ఇండియన్ గవర్నమెంట్ మింట్, సైఫాబాద్ మింట్ మ్యూజియం హైదరాబాద్, ఇండియన్ గవర్నమెంట్ మింట్. ఒకప్పుడు నాణాలు, అనాలు, పైసలు, 5 పైసలు, 10 పైసలు, అంతకుముందుకు 1 నాణ్యం, 1 పైసా, 10 పైసలు, అంతకుముందుకు సిల్వర్ కాయిన్స్, గోల్డ్ కాయిన్స్, మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి మనకు తెలివంది. మన ప్రాచీన కాలం నుంచి ఉన్న కాయిన్స్ ఏంటి, నాణాలు ఏంటి, అనాలు ఏంటి, వాటి గురించి ఈరోజు మీ ముందు తీసుకోవడానికి నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు మన లోపలికి వెళ్ళి వీటి అనుకుని తెలుసుకుందాం, రండి. ఎవరైతే దీని ఇన్ఛార్జ్ ఉన్నారో, సూపరింటెండెంట్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కనుక్కొని తెలుసుకుందాము. మన లోపలికి వెళ్దాం, రండి. హలో సార్, నమస్తే. ఇప్పుడు మనతో వచ్చేసి ఈ మింట్ మ్యూజియం సైఫాబాద్ హైదరాబాద్లోని వెంకట రామ్మోహన్ గారు మనతో ఉన్నారు, దీని ఇన్ఛార్జ్ కంప్లీట్. సార్ తోటి ఈ మ్యూజియం గురించి, ఇక్కడ ఉన్న నాణ్యాల గురించి, ఇక్కడ ఉన్న కట్టడాల గురించి, వీటన్నిటి గురించి, హైదరాబాద్ మింట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, మన ఇండియాలో భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది, నిజాం పరిపాలన ఎప్పుడు స్టార్ట్ అయింది, వాటన్నిటి గురించి తెలుసుకుందాం మనం. సార్ మాకు మ్యూజియం గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? తప్పకుండా అండి. ఈ హైదరాబాద్ మింట్ మ్యూజియం అని మనం జూన్ 2022 మనం ప్రారంభించాము. ఆజాదీ కా అమృతోత్సవంలో భాగంగా మనం మింట్ మ్యూజియంని ఓకే ఓపెన్ ప్రారంభించాం. ఇదేంటంటే ఇంతకుముందు నిజాం మింట్ అని ఇక్కడ ఉండేది సార్. దీని మొత్తం ఏరియాని మింట్ కాంపౌండ్ అన్నట్టు. అవును, ఈ మింట్ కాంపౌండ్ వచ్చింది పేరు ఈ మింట్ గురించి అనమాట. తర్వాత ఇక్కడ నిజాం, ఇక్కడ ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ నిజాం ఇక్కడ మింట్ ఇక్కడ ఈ ప్లేస్లో ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం దీన్ని రిపబ్లిక్ ఇండియాలోకి తీసుకున్నాం. అలాగే మనం రిపబ్లిక్ ఇండియాలో మనకు 4 మింట్లు ఉన్నాయి. 4 మింట్లు, ఫస్ట్ మింట్ సార్, ఫస్ట్ మింట్, ఓల్డెస్ట్ మింట్, ముంబై మింట్, ముంబై మింట్ అటు మనకి మహారాష్ట్ర ప్రాంతం అంతా నాణ్యాలు సరఫరా చేస్తుంది. ఓకే, అట్లాగే మనకి కలకటా మింట్ ఉంది. ఓకే, కలకటా మింట్లో ఏంటంటే మన ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద భారతదేశం అంటే ఈశాన్య ప్రాంతాలంతా మనకి ఈ కలకటా మింట్ చేస్తుంది. ఈ మింట్లో ప్రత్యేకత ఏంటంటే, కలకటా మింట్ ప్రత్యేకత మన నాణ్యాలు గోల్డ్ శుద్ధిపరచడం అంటే బంగారాన్ని శుద్ధిపరచడం, వీళ్ళన్నిటితోటి పాటు మీకు అత్యున్నత అవార్డు భారతరత్న దగ్గర నుంచి మనకి సైనిక మెడల్స్ కానీ అన్ని పురస్కారాలకు సంబంధించిన హైయెస్ట్ అవార్డు భారతరత్న, పద్మభూషణ్, పద్మ అవార్డు, పద్మశ్రీ, సైనిక మెడల్స్, సైనిక మెడల్స్, మహావీర్ చక్ర, పరమవీర్ చక్ర, అశోక చక్ర, ఇవన్నీ కూడా కలకటా మింట్లో తయారు చేస్తారు. ఈ మింట్ ప్రత్యేకత ఇది. ఓకే, అలాగే మనకు హైదరాబాద్ మింట్ మన ప్రాంతంలో సౌత్ ఇండియాలో ఉన్న మింట్లో ఈ హైదరాబాద్ మింట్ అతి పురాతనమైందండి. అతి పురాతనమైందంటే ఎందుకంటే నిజాం ఇక్కడ ప్రారంభించాడు. స్వాతంత్రం ముందు నిజాం పరిపాలించినప్పుడు ఇక్కడ మింట్ పెట్టారన్నమాట. ఇది తర్వాత కాలక్రమేణ ఆధునిక సదుపాయాలతోటి చెర్లపల్లికి మార్చడం అయింది. ఈ నిజాం 3 ఓకే, ఇక్కడ సికిందర్ జా అది ఫస్ట్ మింట్ ఎక్కడ పెట్టారంటే రాయల్ మింట్ మనకి ఇక్కడ సుల్తాన్ షాహీలో పెట్టారు. ఓకే, ఇది 1803. తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఓకే, 1903 చూడండి ఇక్కడ మీకు 1903 మన మింట్ జర్నీ. ఓకే, మన మింట్ జర్నీ మొత్తం దీని మీద మేము మొత్తం పొందుపరిచాము. ఎట్లాగంటే 1803
ఆ సికిందర్ జా అనే ఆయన మనకు ఫస్ట్ సుల్తాన్ షాయిలో నిజాం సెకండ్ అండ్ థర్డ్ కలిసి పెట్టారు. ఓకే, ఆ తర్వాత 1903లో ఈ సైఫాబాద్ మింట్కి ఈ ప్రాంతం ఈ కట్టడంలోకి మార్చడం అయింది. 1903లో మీరు ఇక్కడ చూడవచ్చు అప్పట్లో పాత మింట్ ఫోటోగ్రాఫ్. తర్వాత 1903లో ఎవరున్నారంటే అప్పుడు మీర్ మహబూబ్ అలీ ఖాన్ అండ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకే, నిజాం 6th and 7th ఇది ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇది 1903లో అప్పటికే వాళ్ళు నోట్లు కూడా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు వచ్చిన తర్వాత నోట్లు ఇంట్రడ్యూస్ చేశారు. అంతకుముందు నాణాలు చెలామణిలో ఉంటారు, నాణాలు చెలామణిలో, అప్పుడు బంగారు నాణాలు అష్రఫీస్ అనేవారు. ఓకే, బంగారు నాణాలు అవన్నీ చెలామణిలో ఉండేవి. అప్పుడు కాలక్రమేణా ఆ మెటల్ ఇలా మారుతూ వచ్చి మనకి ఇప్పుడు కాపర్ నికెల్ స్టెయిన్లెస్ స్టీల్ అయ్యాయి. ముందు బంగారు నాణాలు వెండి నాణాలు ఉండేవి అనమాట. సార్, ఇదేంటి ఇది? ఇది ఫస్ట్ మొట్టమొదటి 1 రూపీ కాయిన్ షేర్షా సూరి అనే ఆయన మనకి ఇంట్రడ్యూస్ చేశాడు. రూపియా అనేది సంబాట్ రిలేటెడ్ విత్ సిల్వర్ అన్న. ఓకే, ఆ రూపియా అని నేమ్ ఇచ్చిన ఆయన షేర్షా సూరి. ఓకే, మన ఇండియాలో ఎలాగైతే ఎన్ను అవన్నీ పోయి రూపాయి అనే, అవును, ఆ రూపాయికి ఫస్ట్ నా పేరు ఇచ్చి నామకరణం చేసింది ఈ షేర్షా సూరి. రైటింగ్ అంతా ఉర్దువా లేకుంటే హిందీ? ఉర్దూ. ఇది అదే కాయిన్ ఇక్కడ ఉంది, మీరు చూడండి. ఒరిజినల్ కాయిన్ అది మన ఫోటోలో చూపించాము. ఇది ఒరిజినల్ కాయిన్. ఓకే, ఇది ఒరిజినల్ కాయిన్. ఇక్కడ ఇది ఒరిజినల్ కాయిన్ మేము పెట్టాం అన్నమాట. ఓకే, అంటే స్టూడెంట్స్ వాళ్ళందరూ చూడడానికి, అవును, వాళ్ళు నేర్చుకోవడానికి అట్లా ఫిజికల్గా కాయిన్ పెట్టాం. ఓకే, ఇది అరుదైన కలెక్షన్. సార్, ఇకపోతే ఇక్కడ మనము 1 రూపీ గోల్డ్ షరీఫ్ అని చెప్పేసి అష్రఫీస్ గోల్డ్ అష్రఫీ 1.8 అనమాట, డివైడ్ చేశారు. ఓకే, 1/4 చారణా అంటూ ఉంటుంది మీరు. చారణా, అనా, నాలుగు చారణాలు కలిస్తే ఒక అనా, ఒకటిలో 8వ పార్ట్, ఒకటిలో 4వ పార్ట్. ఓకే, అట్లా ఇవన్నీ అష్రఫీస్. తర్వాత కింద ఇది మీకు 1/8 తర్వాత ఆ పై నుంచి అనా వచ్చింది. సార్, ఈ రెండింటికి హోల్స్ ఎందుకు పెట్టారు మీరు యాక్చువల్లీ? ఇది హోల్, అది చిల్లుకాని అనేవారు అండి ఇంతకుముందు. చిల్లుకాని ఆ పైన కాని అనేవారు అన్నమాట. ఓకే, ఆ చిల్లుకాని అనేవారు. ఇప్పుడు ఇది అనా అని మనకు ఒక అనా అనా, ఇవి ఏ ఇయర్లో స్టార్ట్ అయినాయి సార్? ఇవి ఆ నిజాం పీరియడ్లోనే స్టార్ట్ అయ్యాయి. నిజాం పీరియడ్లో అవి చూడండి, అనాలు అవన్నీ 1930-23 ఆ ప్రాంతంలో ఈ మింట్ యాక్టివిటీస్లో ఉన్న మెమరీస్ అనమాట. అప్పట్లో ఉన్న కార్మికులు ఎట్లా పనిచేసేవారు. మింట్లో ఒక ఎంగ్రేవింగ్ సెక్షన్ అని ఉండేది. ఎంగ్రేవింగ్ సెక్షన్ అంటే ఏదైనా ఒక నమూనాన్ని మనం నాణ్యంలో ముద్రించాలంటే ఫస్ట్ వాళ్ళు మెటల్ మీద ఎంగ్రేవింగ్ చేస్తారు. ఓకే, అంటే దాన్ని డై మీద ఎంగ్రేవింగ్ చేస్తారు. ఆ ఎంగ్రేవింగ్ చేసిన తర్వాత దాన్ని డై తయారు చేస్తారు. ఓకే, తర్వాత డై తయారు చేసిన డై స్ట్రైకింగ్ మెథడ్ అని అప్పట్లో ఈ సాంప్రదాయాన్ని ఈ టెక్నాలజీని వాడేవారు అనమాట. అప్పట్లో మనకు అంత టెక్నాలజీ ఉండేది కాదు, ఏదైనా పెట్టి మనం దాని మీద కొట్టడమే అది. తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దాన్ని చెక్ చేసేవారు, సరిగ్గా ముద్ర పడిందా లేదా అని కూర్చుని చెక్ చేసేవారు. తర్వాత ఈ దీనికి కావాల్సిన నాణ్యానికి కావాల్సిన ఏదైతే మెటల్ ఉందో ఆ మెటల్ని ఇక్కడే కరిగించేవారు. ఇదిగో మెల్టింగ్ అండ్ కాస్టింగ్. తర్వాత దాన్ని రోలింగ్ చేసేవారు, దాన్ని కావాల్సిన థిక్నెస్ దాన్ని రోల్ చేసేవారు. తర్వాత అట్లాగే దాన్ని కట్ చేసేవారు బ్లాంకింగ్. ఓకే, కట్ చేసిన తర్వాత ఆ బ్లాంక్ని అన్నింటినీ సార్టింగ్ చేసేవారు, కరెక్ట్గా ఉన్నాయా లేదా అని. అప్పట్లో అంత పని నైపుణ్యాన్ని ప్రదర్శించేవారు. తర్వాత దాన్ని స్టాంపింగ్ చేసేవారు, ఈ డైరీ పెట్టి స్టాంపింగ్ మిషన్ మీద చేసేవారు. అప్పట్లో నిజాం మనకి ఇంగ్లాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న మిషన్స్ ఇప్పటికీ లోపల ఉన్నాయి సార్, ఇప్పటికీ లోపల. ఇవి తర్వాత వే చేసేవారు. ఒక నాణ్యం ఇంత వెయిట్ ఉండాలి, ఇంత బరువు ఉండాలంటే ఇదివరకు బంగారాన్ని మన ఏమైనా నిత్యావసర వస్తువులు కూడా ఒక నాణ్యం అనా నాణ్యం వేసి కూర్చేవారు. అవును, అది మన అప్పట్లో ఆ సాంప్రదాయం ఉండేది. ఇవి డిఫరెంట్ పిక్చర్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఓకే, మీకు అట్లాగే నిజాం పరిపాలన తర్వాత మనకి బ్రిటిష్ ఇండియా కాయిన్స్ వచ్చేసి, బ్రిటిష్ ఇండియా కాయిన్స్ చెలామణిలో ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత నిజాం దగ్గర నుంచి బ్రిటిష్ రూల్ వచ్చింది. ఓకే, అంటే ఇండియాలో చెలామణి అయ్యేవి,
నిజాం స్టేట్లో నిజాంవి చలామణి అయ్యేవి. తర్వాత బ్రిటిష్ ఇండియా కాయిన్స్ వచ్చాయి. బ్రిటిష్ ఇండియా కాయిన్స్ ఓకే. దాంట్లో కింగ్ జార్జి వీళ్ళందరితో వాళ్ళ కింగ్స్ యొక్క ముద్రలు ఉండేవి. చూడండి మీకు ఇవన్నీ అవే కదా సార్. ఇదే కాలక్రమేణా ఈ రూపాయి 1 రూపీ కింగ్ జార్జి నుంచి వచ్చిన తర్వాత 1 రూపీ ఆ టైగర్ మార్క్ రిజర్వ్ బ్యాంక్ కింద కన్వర్ట్ అయింది. అక్కడదే ఆ నమూనా మన టైగర్ దానికి ఇక్కడ కన్వర్ట్ అయింది. 1947 ఇది బిఫోర్ ఇండిపెండెన్స్. బిఫోర్ ఇండిపెండెన్స్ తర్వాత మనకేమైందంటే ఈ బ్రిటిష్ తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకి రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ వచ్చాయి. సరే ఇంకోటి ఇది మన గ్రహాల ఏంటంటే మన దగ్గర ఉన్న 12 రాశుల్లో వాళ్ళు 12 డివైడ్ చేశారు. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఎంబ్లమ్ తోటి వాళ్ళు అప్పట్లో నాణ్యాలు విడుదల చేశారు. ఎవరు మన మొహమ్మద్ జహంగీర్ కొట్టించుకోండి సార్. మధ్యలో సూర్యస్థానంలో ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు కాబట్టి మన వాళ్ళు పెట్టారు అన్నమాట. దాంట్లో వెనకాల ఆయన కింగ్ పే కింగ్ ముద్ర ఉండేది. వెనకాల కింగ్ ముద్ర ఉండేది. సూర్యుడు ఉండేది. సూర్యుడు అని వాళ్ళు అలా తీసుకోలేదు. వీళ్ళు రాజుని తీసుకున్నారు కానీ ఈ కింగ్ని పెట్టారు మధ్యలో. ఓకే. ఇది మన రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసింది మన రాజముద్రతో. 1 పైసా 2 పైసా నయా పైసా అని ఉండేది. ఫస్ట్ నయా పైసా కాస్త పైసా అయింది, పైసా కాస్త రూపీ అయింది, ఇట్లాగే అయింది అన్నమాట. మనకి అణ అన్న సిరీస్ అక్కడ ఉండేది అంతే. 50లో ఉండేది. తర్వాత 57 to 64 నయా పైసా వచ్చింది. నయా పైసా వచ్చేసి తర్వాత పైసా వచ్చింది 64 నుంచి 1 పైసా పైసాలు పైసా తర్వాత 65 తర్వాత ఇవ్వచ్చాయి. 2 పైసా సార్ నేను 1 పైసా చూడలేదు. 5 పైసా 10 పైసా 25 పైసా ఇప్పుడు 50 పైసా. అసలు ఇప్పుడు మరి ఇవి క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? ఇప్పుడు ఎనీ రీజన్ ఏమన్నా ఉందా? నా చిన్న ఉన్నప్పుడు నేను 5 పైసలు 10 పైసలుతో చూశాను. 25 పైసలు కూడా చూశాను నేను. అంటే రీసెంట్గా ఇప్పుడున్న పిల్లలు కూడా చూశారనుకోండి. 10 పైసలు 5 పైసలు 2 పైసలు ఇవి క్లోజ్ అవ్వడానికి రీజన్ ఏమంటారు? మనకి మారక విలువ పెరుగుతుంది కదండి. అవును, మన లైఫ్ స్టైలు, మన మారక విలువ, రూపాయి మారక విలువ అంత. ఇప్పుడు మనకి 2 పైసలు 2 పైసలకి వచ్చే పదార్థాలు కానీ వచ్చే ఈ వస్తువులు కానీ ఏమి లేవు. దానివల్ల ఇప్పుడు దానివల్ల కాలక్రమేణా మనం ఇప్పుడు 50 పైసలు కూడా చాలా వరకు తగ్గిపోయించాలన్నమాట. సార్, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఉన్న సందర్భాలలో 10 రూపీస్ 20 రూపీస్ మార్కెట్లోకి అంత రాలేదు, తక్కువ వచ్చింది. కానీ 10 రూపీస్ మార్కెట్లో బాగానే ఉంది. కానీ అది సెల్ అవ్వట్లేదు, ఎందుకంటే వాడకంలో లేదు. అది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా తక్కువ వరకు ఆ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉంది. పబ్లిక్ కర్ణాటక మారుతున్నాయి. మన వాళ్ళకి ఏంటంటే అదేదో అపోహ ఎవరో కలిగించారు. కానీ ఇది లీగల్ టెండర్. 10 రూపీస్ అంటే మేము చాలా వరకు రిజర్వ్ బ్యాంక్ కూడా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 10 రూపీస్ని యాక్సెప్ట్ చేయండి అని. అది మన వర్తకుల్లో కొంత పరివర్తన రావాలి. ఓకే.